హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను మీకు ఒకటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా పనికొస్తుంది, లేదంటే స్నాక్స్ అయినా ఇది ఈ విధంగా తినొచ్చు. దానికోసం వచ్చేసి నేను ఇడ్లీ పిండితో చేస్తున్నానండి. మనం మీరు అనుకోవచ్చు, ఇడ్లీ పిల్లలు తిని తిని బోర్ కొడుతుంది అంటారు కదా, వాళ్ళ కోసం ఇది ఒక వెరైటీ స్నాక్స్ అన్నా బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోతుందండి. దీనికి వచ్చేసి మనకి ఏం అవసరం లేదు, ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ముందుగా దానికి వచ్చి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాన్ని మీకు కావాల్సినంత వరకు తీసుకోండి. ఇడ్లీ పిండిని సేమ్ ఇడ్లీకి నార్మల్గా ఎలా అయితే రుబ్బుకుంటారో ఆ విధంగా చేసుకొని తీసుకోండి. అందులో వచ్చేసి సాల్ట్ వేసుకోండి. అంటే మీరు ముందుగా వేసినట్లయితే కనుక ఈ పిండికి కావాల్సినంత చూసుకొని వేసుకోండి అన్నమాట. మొత్తం కలిపిన తర్వాత వేసుకోండి. లేదు అంటే లేదు, అసలు వేయకుండా ఉన్నట్లయితే కనుక ముందుగానే కొంచెం వేసుకోండి. తర్వాత వచ్చేసి దీంట్లోకి కరివేపాకు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలండి. నేను మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఏంటి అనుకుంటారా, ఏమి లేదండి, సింపుల్గా నేను ఇడ్లీ పిండితోటి పునుగులు వేస్తున్నాను అన్నమాట. ఇది నార్మల్గా ఇడ్లీ పిండితో ఈ విధంగా డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే నూనె పీలుస్తుందండి. దానికోసం నేను సింపుల్గా చూపిస్తాను. ఇందులో వచ్చేసి ముందు కరివేపాకు, జీలకర్ర. ఈ జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిదండి, ప్లస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు మీకు కావాల్సినవి వేసుకోండి స్పైసీనెస్ కోసం. ఇంకొకటి, నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు ఎందువల్ల అంటే మనకి తెల్లగా ఉంటే పునుగులు చూడడానికి కూడా బాగుండవండి. సో ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల అవి కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంటాయి, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మామూలుగా పునుగులు అంటే మనం దోశల పిండితో చేసుకుంటాం కదా, ఇది ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈజీ చూడండి. తర్వాత వచ్చేసి నేను ముందుగా ఏం చేశానంటే పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి. అవి ఏంటంటే కొంచెం నానంత పిండిలో కలుపుకునేటప్పుడు అవి పంట కింద పడుతుంటే బాగుంటుంది. మీరు ఒకవేళ పచ్చినిపప్పు కనుక వద్దు అనుకుంటే వేసుకోకుండా ఉంచుకోవచ్చు. నేనైతే ఇది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటున్నాయి పునుగులు. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలుపుకోండి. యాక్చువల్గా ఇడ్లీ పిండి ఏంటంటే ఈ ఉల్లిపాయలు, ఉప్పు అన్నీ వేయడం వల్ల కొంచెం జార్ అవుతుంది, అంటే లూజ్ అవుతుంది అన్నమాట. ఈ పిండి ఈ విధంగా లూజ్ ఉన్నప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే అసలు రాదండి, పునుగులుగా రావు. ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే చూస్తున్నారు కదా నా పిండి, ఇడ్లీ పిండి ఎంత జారుగా ఉందో. ఈ విధంగా అయితే అసలు ఇడ్లీ వస్తుంది, కానీ మామూలుగా పునుగులు అయితే రావండి. నూనెలో వేయంగానే అప్పచ్చలు అయిపోతాయి, అసలు చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట, తినలేము. మనకి ఎప్పుడైనా సరే మనకి కంటికి ఇంపుగా ఉంటేనే, మనకి చూడడానికి ఇంపుగా ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది కదా. సో అందువల్ల ఇది కూడా అంతేనండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులోకి కొంచెం మనం ఆ పిండి గట్టిగా అవడానికి నేను ఇందులో బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ బియ్య పిండి అనేది మీరు చూసుకోండి, పునుగులు వేయడానికి వీలుగా ఉండే విధంగా ఎంత పిండి పడితే అంత వేసుకోండి. నేనైతే నాకు వచ్చేసి హాఫ్ కప్పు పట్టిందనమాట, హాఫ్ కప్పు బియ్య పిండి పట్టింది. ఇది నార్మల్గా ప్యాకెట్ పిండేనండి, డ్రై పిండి మామూలుగా దొరుకుతుంది కదా రెడీమేడ్ది, అదేనమాట నేను యూజ్ చేస్తుంది. తడి పిండి ఏం అలా ఏం లేదండి, నార్మల్ పొడి పిండి అనమాట, ప్యాకెట్ పిండి. ఈ పిండి అనేది మనం చూసుకుంటూ కొంచెం మరీ ఎక్కువగా చేసుకోమాకండి, గట్టిగా అవుతుంది. సో ఈ ఆ వాటర్ పీల్చుకునేంత వరకు అనమాట మనం పునుగులు వేసుకోవడానికి పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వేసుకోవాలన్నమాట, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. నాకు వచ్చేసి రైస్ కప్ ఉంది కదండి, దాంతో ఒక హాఫ్ కప్పు పట్టిందనమాట. అది మీ క్వాంటిటీని బట్టి కూడా చూసుకొని వేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి, ఇంతేనండి. ఇంకా మనం నానబెట్టుకోవాల్సిన పిండిని ఏం అవసరం లేదు, జస్ట్ ఇన్స్టెంట్గా. ఎందుకంటే ముందు పచ్చిశనగపప్పు అనేది నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ప్రాసెస్ ఏం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి. ఒకవేళ పచ్చిశనగపప్పు వద్దన్నా కూడా అప్పుడు ఏమన్నా వేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ పచ్చిశనగపప్పు కావాలి అంటే కనుక ముందుగానే కొంచెం వాటర్లో నానబెట్టుకోండి, అప్పుడైతేనే బాగుంటుంది అనమాట. పచ్చివి అలా వేస్తే అవి కటిక్గా ఉండి గట్టిగా ఉంటాయి. ఈ విధంగా అయితే సాఫ్ట్గా అన్ను పునుగులతో పాటు కలిసిపోయి తినేటప్పుడు పంట కింద పడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు అవి సరిపడా చూసుకోండి, పిండికి సరిపడా లేదా ఉందా లేదా అని చూసుకొని ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. మీకు సరిపోయిందంటే కనుక ఓకే అండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి అనేది గట్టిపడుతుంది అన్నమాట. బియ్య పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది పునుగులకి. ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇది ముందుగా మనం పిండి కలుపుకునేటప్పుడే కొంచెం పని తొందరగా అయిపోతుంది అనమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నామంటే అది నూనె కాగేలోపు మనకి పిండి కలుపుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా మామూలుగా పునుగులుగా వేసేసుకోవడమేనండి.
ఇవి ఒక ఇవి మీరు ట్రై చేయండి, చాలా చాలా రిచ్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇడ్లీ పిండి దోశల పిండితో ఏ విధంగా ఉంటుందో పునుగులు అదే విధంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి మిగిలినా, మనకి బోర్ కొడుతున్నా, లేదంటే ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఈ విధంగా ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. మనకి యాక్చువల్గా నార్మల్గా ఏంటంటే మనం ఇడ్లీ పిండో దోశల పిండో ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, సో మనకి ఈ విధంగా దోశల పిండితోనే కాకుండా ఇడ్లీ పిండితో కూడా వేసుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్స్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వంగా అయిన వెంటనే మనం తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసేయండి. ఫ్రెండ్స్ నా ఛానల్లో వచ్చేసి ఓన్లీ కుకింగ్ రెసిపీసే కాదండి, నాకు ఛానల్లో వచ్చేసి జ్యువెలరీ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. నేను ప్లస్ వ్లాగ్స్ కూడా చేస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొత్త కొత్త ప్రోడక్ట్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నా ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదా, కొంచెం సేపటి అవ్వంగానే మనకి అది చూసారు కదా పునుగులు ఏ విధంగా ఉన్నాయో. అసలు ఇవి అనేది ఇడ్లీ పిండితో వేస్తుంటే నూనె పీల్చుకుంటుంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే ఈ విధంగా చేసినట్లయితే నూనె మీరు గమనించండి, దీనికి టిష్యూ కూడా అవసరం లేదండి, నూనె కూడా అస్సలు పీల్చుకోవన్నమాట. చక్కగా అవి ఇప్పుడు మీరు తీసినా కానీ తర్వాత అసలు మన చేతికి కూడా అంటుకోదు, ఆ విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మరీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.